చూడండి, క్రాస్ బ్లేడ్లు ఇవి ఏమో ప్రాబ్లం క్లాత్, స్టిఫ్నెస్ కోసం ఒక క్లాత్ తీసుకున్నాం. ఇవేమో మా లైనింగ్, ఇవేమో మామూలుగా శారీలో పీసు అంటే బ్లౌజ్ పీసు, రెండు క్రాస్ బెడ్లు, రెండు లైనింగ్, స్టిఫ్నెస్ కోసం రెండు పీసులు పాప్లిన్ క్లాత్ పక్కన పెడదాం. ఇదే ఉక్సలు పట్టి కాజల పట్టి కోసం రెండు పీసులు, ఇది మామూలుగా పీసు అంటే కాజల పట్టి కోసం. ఇది లైనింగ్ వేసి మనం ఈ టైప్లో ఇలా లైనింగ్ వేసి కొట్టాలన్నమాట. ఇది ఇది కూడా పక్కన పెడదాం. ఇవి హ్యాండ్స్ చేతులు, ఈ విధంగా కట్ చేసుకున్నాం. ఏ విధంగా కొట్టాలనేది కూడా మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ హ్యాండ్స్ ఇవి కూడా పక్కన పెడదాం. ఇప్పుడు ఈ ఫ్రంట్లు బ్యాక్ ఇది ఏ విధంగా పైపింగ్ చేయాలి అనేది అన్ని వివరంగా మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్త చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కుట్టేద్దాం మొత్తం ఫాస్ట్గా. ముందుగా అయితే చేతులు కుట్టేస్తాం. చూడండి, హ్యాండ్స్ తీసుకున్నాను. హ్యాండ్స్ పైపింగ్ ఏం లేదు కాబట్టి, అంచు ఉంది కాబట్టి పైపింగ్ ఏం చేయట్లేదు నేను. అంచు ఏ విధంగా ఉందో ఆ విధంగా పెట్టి కుట్టేద్దాం. చూడండి, ఈ పక్క ఫ్రంట్ ఈ గుంట ఉన్న ఇటు పక్క గుంట ఉంది కదా, ఈ ఫ్రంట్లు ఫ్రంట్ పక్క రావాలి గుంట ఉన్నది. గుంటలైన వైపేమో బ్యాక్ రావాలి. ఏ విధంగా కుట్టాలనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోపల పెట్టి కూడా మార్క్ చేసుకోండి. ఏదైతే నేను ఉర్లకు చేశాను, ఉర్లకు మిషన్ ఉంది కాబట్టి ఉర్లకు చేశాను. ఉర్లకు లేపనా బాధలేదు. అయితే ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ముందు ఇలా పెట్టి కుట్టేస్తూ ఉంటారు పైపక్క. ముందుగా అయితే ఇట్లా కుట్టే బాగండి. హాయ్ ఫ్రెండ్స్, మెసా టైలర్స్. చూడండి, బ్లౌజ్ మొత్తం ఇక ఏ విధంగా కుట్టాలనేది మొత్తం నీట్గా మీకు మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్త చూడండి. దానికి స్టోన్స్ ఉండే, మన క్లాత్కి స్టోన్స్ ఉండే, చాలా జాగ్రత్తగా చూసి మనకు స్టోన్స్ మీద సూది పెట్టకుండా కుట్టుకోండి. ఇప్పుడు ఆపోజిట్ అంటే ఇప్పుడు వెనక, ఇప్పుడు మనం కుట్టేసిన తర్వాత బ్యాక్ సైడ్ వచ్చింది, ఆ బ్యాక్ సైడ్ మళ్ళీ ఆపోజిట్ బ్యాక్ సైడ్ రావాలి. ఆపోజిట్ మళ్ళీ బ్యాక్ రావాలి. లేదు మనకి ఫ్రంట్ వస్తే గుంట వస్తే గుంట రావాలి ఆపోజిట్. అలా పెట్టుకుంటేనే మనకి తిరగబొరలు పడవు, హ్యాండ్స్ అనేది నీట్గా వస్తాయి. లేదంటే ఒక్క పక్కకి వచ్చేస్తే మళ్ళీ ఓడి తీసుకుని మళ్ళీ పెట్టుకుంటూ ఉండాలి. కుట్టేటప్పుడు చాలా జాగ్రత్త చూసుకోండి. లేదంటే డిస్ మార్క్ వేసుకోండి లోపల పైగా పైన. ఇప్పుడు సన్న కట్ చేసుకోండి. ఇక దీనికి అయితే గోట వేయట్లేదు మనం హ్యాండ్స్కి, ఎందుకంటే స్టోన్స్ ఉంది, మెదడా స్టోన్స్ ఉండే కాబట్టి మనం గోట అయితే వేయట్లేదు. నేను స్టోన్స్ ఉండే చాలా జాగ్రత్తగా చూసి కుట్టండి. ఆ విధంగా కుట్టేసాం. నేను జాయింట్లకి ముందుగా అయితే జాయింట్కి నేనైతే పైన కుట్టేయట్లేదు, ఎందుకంటే అది నెక్స్ట్ అసలు ఏ విధంగా వేయాలి అనేది మీకు చెప్తాను. అసలు పిగలకుండా ఉండాలంటే, లేదంటే చాలామంది చేసేది ఏంటంటే ముందుగా కుట్టేస్తూ ఉంటారు, పిగిలిపోతూ ఉంటాయి తుడుకున్నప్పుడు బ్లౌజులు అనేది. నేను కుట్టే విధానంగా కుడితే మీరు అసలు బ్లౌజ్ అనేది పిగలదేక. అలా సన్నగా పెట్టి కుట్టేసుకోండి. ఇప్పుడు స్టోన్స్ పైన కుట్టేద్దాం. రెండు హ్యాండ్స్ కూడా వేసేద్దాం. చూడండి, చాలా జాగ్రత్తగా అయితే కుట్టేసుకోండి. నాకు అలవాటు కాబట్టి నేనైతే కుట్టేసాను. ఇప్పుడు లైలింగు జాయింట్ చేసింది మొత్తం నీట్గా అయితే డప్పులు లేకుండా జాయిన్ చేసుకోండి. నీట్గా కొంచెం లేట్ అయినా సరే నీట్గా చేసుకోండి డప్పులు లేకుండా. అయిపోయింది, లైనింగ్ కూడా చేద్దాం. ఇక చూసారు కదా నీట్గా అయితే వచ్చేసింది. ఇప్పుడు జాయింట్కి ఏ విధంగా కుట్లేయాలనేది చెప్తాను నేను. జాగ్రత్తగా లైనింగ్ కట్ అవ్వకుండా బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసుకోండి. నీట్గా సమానంగా దాన్ని బట్టి కట్ చేసుకోండి. ఇప్పుడు కాట్లు ఎక్కడ ఉన్నాయి, కాట్లు అక్కడ చేసుకోండి కాట్లు. ఇప్పుడు అయ్యండి జాయింట్ మీద కుట్టు అనేది సన్నగా అంచున పెట్టి కుట్టేసుకోండి. ఎందుకన్నానంటే ఇప్పుడు కింద లైనింగ్ ఉంటుంది, దాని సపోర్ట్ ఉంటుంది కాబట్టి మనకి ఇక జాయిట్ అనేది పెగలదు. అదే మనం ముందుగా చేస్తే ఏంటంటే
జాయింట్ అనేది పిగిలిపోద్ది, అందుకే టైట్గా ఉంటుంది కాబట్టి హ్యాండ్స్ పిగిలిపోతుంది. చూసారు కదా ఆపోజిట్ అంటే అలాగ, అంతే ఆపోజిట్ రావాలి అలాగా. బ్యాక్ వస్తే బ్యాక్ రావాలి, ఫ్రంట్ వస్తే ఫ్రంట్ రావాలి. మనకు పైన ఒకదాని మీద ఒకటి వేసినప్పుడు రెండు సమానంగా ఉండాలి, బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట్లు ఆ విధంగా గుంటకుంటా బ్యాక్ బ్యాక్ కరెక్ట్గా కలిసిపోవాలి. అలా వస్తేనే మనకి హ్యాండ్స్ అనేది కరెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు పైపింగ్ చేద్దాం. పాదం అయితే మార్చేశాను నేను. ఆ పైపింగ్ అనేది మనకి శారీలో పీసు వచ్చింది, ఆ స్ట్రైట్ పీస్ వచ్చిందనమాట. ఆ స్ట్రైట్ పీసు మనకి నెక్ ఏ విధంగా వేస్తే రౌండ్ తిరిగిద్ది అనేది చెప్తాను మీకు. ఆ దారం అంచున పెట్టయితే కుట్టేసుకుంటే థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ పైపింగ్ అంటే అంచున బాగా దారం మీద ఎక్కకుండా అతుక్కొని పడాలి కరెక్ట్గా, అప్పుడే స్టిఫ్నెస్ ఉంటుంది మనకి పైపింగ్ అనేది. చూడండి నేను అయితే కుట్టేశాను, స్ట్రైట్ పీస్ అనమాట అది. అంటే దానికి మ్యాచింగ్ ఆ బ్లౌజ్కి ఏ మ్యాచింగ్ అసలు ఏది కలవట్లేదు, డిఫరెన్స్ కలర్ అనమాట అది. దాని గురించి మనం చీరల పీసు వేరే పీస్ వేస్తానికి ఏది కలవట్లేదు, అందుకని అంచు ఇచ్చిందే స్ట్రైట్ పీస్ అయితేనే వేస్తున్నాం మనం. చూడండి నేను వేసినట్టు అయితే వేసుకుంటే పైపింగ్ చేస్తే రౌండ్ అనేది తిరిగిద్ది. మామూలుగా పైన పెట్టి వేసేస్తే మాత్రం రౌండ్ అనేది తిరగదు స్ట్రైట్ పీసు. స్ట్రైట్ పీసు నేను ఏ విధంగా వేస్తానో చూసి నేర్చుకోండి. చూసారు కదా ఇప్పుడు నెక్ అయిపోయింది, నెక్ దగ్గరకు వచ్చింది. ఆపోజిట్ నెక్ పెట్టుకోవాలి, మళ్ళీ మనం ఆపోజిట్ పెట్టుకోవాలి. ఏదైనా సరే పెట్టుకుంటే మనకి ఉల్టా సీదా అనేది రాదు, రెండు ఒక సైడ్ వస్తాయి. లేదంటే ముందుగానే మీరు కుట్టేటప్పుడు అలాగా నేను రౌండ్ కలిసింది కదా, అలా కలిసిపోవాలి. అలా కలిస్తేనే చూడండి ఇప్పుడు ఇప్పుడు బ్యాక్ కూడా వేద్దాం. బ్యాక్ కూడా నీట్గా రౌండ్గా తిప్పైతే వేసుకోండి ముందుగానే కుట్టు. సాగ బాగా అంటే ఒకళ్ళు చాలామంది ఏం చేస్తారంటే సాగ తీస్తూ ఉంటారు, బ్యాక్ని సాగ తీసి కుడతా ఉంటారు. అట్లా కుట్టకుండా రౌండ్గా తిప్పి కుట్టండి. చూసారు రౌండ్ తిరిగింది, అయినా రౌండ్ తిరగాలంటే దానికి ఏం చేయాలో చెప్తాను నేను. ఇప్పుడు ఫ్రంట్లు ఇప్పుడు లోపల పక్కకు ఉండాలి మనం పైపింగ్ అనేది, లోపల పక్క మధ్యలో ఉండాలన్నమాట. మధ్యలో పెట్టి ఆ విధంగా కుట్టేసుకోండి. సీదా అనేది లోపల పక్క ఉండాలి, ఉల్టా మీద కుట్టాలి మనం. రెండింటికి కూడా సీదా అంటే ఒకదాని మీద ఒకటి పెట్టి కుట్టాలి. మనం తిప్పితే మళ్ళీకి పైకి రావాలన్నమాట. అలా రౌండ్గా కరెక్ట్గా తిప్పండి. తిప్పిన తర్వాత ఇది కూడా నెక్స్ట్ ఫ్రంట్ కూడా పెట్టేసండి. ఆపోజిట్ రావాలి దేనికైనా సరే, మనం లైనింగ్ కుట్టేసాం కాబట్టి ఇబ్బంది ఉండదు కరెక్ట్గానే వస్తాయి. మన దారం మీద ఎక్కకుండా నీట్గా అయితే కుట్టుకోండి. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది. ఆ విధంగా కొడితే మన ఖర్చులు కూడా ఎక్కడా బయట కనబడవు. మీకు పాదం ఖర్చు పెట్టి కట్ చేసుకోండి రౌండ్గా. ఇప్పుడు కాట్లు పెట్టండి, మన దారం కట్ అవ్వకుండా నీట్గా మొత్తం కాట్లు పెట్టేసండి. ఎందుకంటే స్ట్రైట్ పీస్ కాబట్టి, అంటే క్రాస్ పీస్ అయినా పెట్టుకోవచ్చు, కాకపోతే అన్ని కాట్లు అవసరం లేదు. స్ట్రైట్ పీస్ అనే వాటికి కాట్లు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే రౌండ్ తిరగాలి కాబట్టి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో, పైపింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు అంచుని పెట్టి తిప్పేసి కింద లైలింగ్ కూడా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని కొట్టండి. ఎందుకంటే లేదంటే ఎక్కువ తక్కువ వస్తూ ఉంటాయి కింద లైలింగ్లు కూడా, అవి చూసుకుని కొట్టండి జాగ్రత్తగా. ఇప్పుడు ఈ ఫ్రంట్కి కూడా కాట్లు పెట్టేసుకోండి. చూసారా నెక్క దగ్గరకు, షోల్డర్ దగ్గరకు వస్తే షోల్డర్ దగ్గరకు ఆపోజిట్ రావాలి. అలాగ ఏదైనా సరే ఆపోజిట్ వచ్చేటట్టు పెట్టేసుకోండి. ఏ బ్లౌజ్ అయినా సరే మీకు అప్పుడు తిరగబోల పడకుండా నీట్గా వచ్చింది. చూసారు కదా అయిపోయింది మనకి రౌండ్ అనేది నీట్గా తిరిగిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు బ్యాక్ కూడా కుట్టేద్దాం. అంటే సింగిల్ పాదం ఉంది కాబట్టి బ్యాక్ కుట్టేస్తాం. రౌండ్గా చక్కగా నీట్గా పెట్టి కుట్టేసుకోండి. దారం మీద మాత్రం ఎక్కకూడదు కుట్టు. ఆ రౌండ్ పెట్టేసి కుట్టేసుకోండి.
చిన్నగా పెట్టి కట్ చేసేద్దాం. జాగ్రత్త కట్ చేసుకోండి, ఎందుకంటే ఒకసారి కింద క్లాత్ పట్టేస్తూ ఉంటుంది, కట్ అయిపోయిందంటే జాకెట్ పారేస్తాం, ఎక్క పనికిరాదు. దాని గురించి జాగ్రత్తగా కింద క్లాత్ కూడా ఏ విధంగా వస్తుంది అనేది చూసి కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత కాటలు పెట్టేసుకోండి, జాగ్రత్తగా చూసి కింద క్లాత్ పట్టకూడదు. పట్టకుండా జాగ్రత్తగా మనం కుట్టినంత మటుకు మాత్రం కాటలు పడాలి, దారం కట్టకూడదు. నీట్గా అయితే అట్లా కాటలు పెట్టేసుకోండి, లేదంటే రౌండ్ తిరగదు. రౌండ్ తిరగాలంటే స్ట్రైట్ పీస్ కాబట్టి, స్ట్రైట్ పీస్ కాకపోయినా సరే రౌండ్ తిప్పుకోవాల్సిందే, కాటలు వేసుకోవాల్సిందే. చూడండి, అలా గీరి తిప్పేసండి. ఇప్పుడు అంచుని పెట్టి కుట్టేసేయండి, మన ఫ్రంట్కి వేసాం కదా ఆ టైపు. మన ఖర్చులు కూడా బయటికి కనబడవు, చాలా నీట్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ అనేది. డబుల్ గుడ్డు కూడా వేయాలి, అయితే పాదం మార్చిన తర్వాత వేద్దాం డబుల్ గుడ్డు. చూడండి రౌండ్ గట్ట రౌండ్ తిరిగిందో, చాలా నీట్గా వచ్చేసింది. చూసారు కదా లోపల బయట ఎంత నీట్గా ఉందో, లోపలికి అది అట్లా కాటలు వేస్తే రౌండ్ తిరిగిద్ది, లేదంటే తిరగదు, పట్టేసిద్ది అనమాట. మొత్తం ఫ్రంట్లు బ్యాక్ మొత్తం అయిపోయినాయి, చూసారు కదా అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టి పాదం మార్చేద్దాం. పాదం మార్చేసాను నేను, ఇప్పుడు డబుల్ కుట్టేద్దాం మొత్తం రౌండ్గా. లాగి పక్కన ఎప్పుడైనా సరే రౌండ్ ఉంచి రౌండ్గానే తిప్పండి కుట్టు అనేది. లాగి కుట్టారంటే మాత్రం మళ్ళీ అంటే సాగినట్టు ఉంటుంది, రౌండ్ తిరిగే అవకాశం ఉండదు అనమాట. ఎందుకంటే మనం కాటలు వేసి ఉంటాం లోపల, దాని గురించి ఆ రౌండ్ తిప్పేస్తేనే ఆ కాటల మీద మళ్ళీ కుట్టు పడిద్ది. లైనింగ్ అనేది డొప్పలు లేకుండా నీట్గా అయితే మొత్తం జాయిన్ చేసేసుకోండి. మనం కుట్టేటప్పుడే నెక్క కుట్టేటప్పుడే లైనింగ్ సరిపోతుందా లేదా అనేది జాగ్రత్త చూసుకోండి ముందుగానే. ఇప్పుడు కాటలు ఎక్కడ ఉంటాయి అక్కడ కాటలు పెట్టేసుకోండి. ఇప్పుడు అసలు మనం ఏ విధంగా కుట్టాలి, డాట్స్ ఏ విధంగా వేయాలి, అలా ఎప్పుడైనా సరే అలా కుట్టబోకండి. పైన ముందుగా కుట్టేసుకోండి, ఎందుకంటే కింద క్లాత్ అనేది జారిపోతూ ఉంటుంది, డొప్పలు వస్తూ ఉంటాయి. ఆ విధంగా పైన ముందు కుట్టేసుకున్న తర్వాతే డాట్స్ వేసుకోండి. డాట్స్ కూడా డాట్స్ కూడా రౌండ్గా తిరగాలి, అంటే పై పక్క నుంచి కాకుండా లోపల పక్క నుంచి రౌండ్ తిరగాలి. నేను నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వైపు తిరగాలి మనం, నడుము వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి డాట్స్ అనేది, అలా లైట్ కట్ చేసి. ఇప్పుడు డాట్స్ కూడా ఏ విధంగా ఎంత ఏ విధంగా వస్తుందో అలా గీరి పై కుట్టేసుకోండి. ముందుగా ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా పై కుట్టేసుకోండి, లేదంటే కింద క్లాత్ అనేది జారిపోతూ ఉంటుంది, అటా పైకి డొప్పులు వచ్చేస్తూ ఉంటాయి, నీట్గా అయితే ఉండదు. అలా పై పక్క కుట్టేసండి ముందుగా, పైన కుట్టేసిన తర్వాత ఇప్పుడు దాడ్స్ వేసుకోండి. ఆ కుట్టి ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా దాడ్స్ వేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. చూసారు కదా అంత నీట్గా వచ్చేసిందో, మనకి ఎక్కడ కుట్ అనేది అదే క్లాత్ అనేది జారదు, ఎక్కడ నీట్గా మనకు లైనింగ్ బ్లౌజ్తో పాటే లైనింగ్తో పాటే కింద క్లాత్ కూడా ఉంటుంది. ఆ విధంగా నెక్స్ట్ కూడా ఈ విధంగానే కుట్టేసుకోండి. ఇలాగ రౌండ్ తిరగాలి షేప్ అనేది, అలా రౌండ్ తిరిగితేనే కరెక్ట్గా వస్తుంది అనమాట చెస్ట్ అనేది. అలా ఫోల్డ్ చేసి లైట్ కట్ చేసి మళ్ళీ పైన కుట్టేసుకోండి. అలా పైనుంచి కుట్టేసుకుంటేనే మనకి దాడ్స్ అనేది చాలా నీట్గా అయితే వస్తాయి. చూసారు కదా చాలా నీట్గా అయితే వచ్చేసింది, మనకి క్లాత్ అనేది ఎక్కడ జారలేదు, చాలా నీట్గా అయితే వచ్చినాయి అనమాట. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజలు పట్టి అసలు ఏ విధంగా కుట్టాలని చెప్తాను మీకు. నేను కుట్టేది ఇప్పుడు ఉక్సులు పట్టి రెండుగా ఫోల్డ్ చేసి పెట్టేసాను డబుల్గా. ఇప్పుడు కాజలు పట్టి కాజల పట్టిగా లైనింగ్ వేసుకోండి.
అలా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత రెండు పక్కల కుట్టేసుకోండి. కరెక్ట్గా పెట్టి కట్ చేస్తున్నాను. ఉక్సలు పెట్టి కాజలు పెట్టాను కదా, పక్కన పెడదాం, కుట్టేశాను. ఇప్పుడు క్రాస్ బెల్టు ఖర్చులు బయట కనబడకుండా కుట్టాలని, అసలు ఏ విధంగా కుట్టాలి అనేది చెప్తాను మీకు. బ్లౌజ్ పీస్ మీద లైలింగ్ క్రాస్ బెల్ట్ వేసాను. క్రాస్ బెల్ట్ అంటే పాపులిన్ క్లాత్ స్టిఫ్నెస్ కోసం. అది వేసి ఇది కూడా ఆపోజిట్ రావాలి. చూసారు కదా ఉక్సలు పట్టి సైడ్ వచ్చింది, ఇది కూడా ఉక్సలు పట్టి సైడ్ రావాలంటే ఎలాడుకుండా సైడ్ రావాలి, ఆపోజిట్ రెండు ఎదురుబుదురు రావాలి. అలా పెట్టేసుకుని కుట్టేసుకుంటే మనకనేది తిరగబొరలు రాకుండా కరెక్ట్గా వచ్చేసింది. చూసారు కదా ఆపోజిట్ అట్లా రావాలి. అలా చేస్తే కింద పైకి కరెక్ట్గా కలవాలి. కరెక్ట్గా పెట్టి కట్ చేసుకోండి. అంటే మెయిన్ అసలు క్రాస్ బెల్ట్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా కట్ చేసిన తర్వాత దానిపై వేసిన తర్వాత కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉండేది కట్ చేసుకోండి. ఇప్పుడు కింద పెట్టిన తర్వాత పైన అది ఉక్సలు పెట్టే సైడ్ అది. ఇప్పుడు అలా పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకుందాం. మనకి దాడ్స్ అనేది నడుము వైపు ఫోల్డ్ అవ్వాలి. అలా ఫోల్డ్ అయితేనే ఈ చివరి నుంచి కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది చూసుకోండి. చూసి కుట్టండి, నడువు వైపుకి తిరగాలి దాడ్స్ అనేది. ఇప్పుడు లైనింగ్ పైన వేసి కుట్టేసండి. కరెక్ట్గా వస్తుందా లేదా చూసి, అటు ఇటు సమానంగా వస్తుందా లేదా చూసి పాదం ఖర్చు పెట్టి కుట్టేసండి. ఇది రెండో పార్ట్ కూడా కుట్టేసి అట్టగా. అయిపోయింది. ఇప్పుడు తీసి సన్నగా రోల్ చేయండి. రోల్ చేసి మన క్లాత్ అనేది దాంట్లో పట్టకుండా కుట్లో పడకుండా జాగ్రత్తగా కుట్టేసుకోండి. కింద క్లాత్ జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే కుట్టు దాని మీద పడిందంటే మనం తిరగదు. అలా కుట్టేసిన తర్వాత రెండోది కూడా కుట్టదాం. సన్నగా ఫోల్డ్ చేసేయండి. రోల్ చేసి కుట్టండి. ఇప్పుడు కుట్టేసాం. ఇప్పుడు లాగుదాం. అలాగా లాగేస్తే తిరిగిపోద్ది అన్నమాట, ఖర్చు అనేది బయటకు కనపడదు ఎక్కడగా. చూసరికి వచ్చేసింది పైన. ఇప్పుడు పాదం ఖర్చు పెట్టి కుట్టేసేద్దాం. కుట్టేసాం, ఎక్స్ట్రా ఉన్నది కట్ చేద్దాం. ఇప్పుడు కాజలు పట్టి ఉక్సలు పట్టి అసలు ఏ విధంగా కొట్టాలి అనేది మీకు చెప్తాను నేను. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో కనబడుతుంది మనకి. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చిందనమాట, చూడండి. ఇప్పుడు కాజలు పట్టి పైనుంచి రావాలంటే కాజలు పట్టి, పైనుంచి వచ్చేది నెక్కగా నుంచి వచ్చేది కాజలు పట్టి. ఖర్చు మాత్రం గట్టిగా పట్టండి, ఎందుకంటే ఒకసారి మోల్ మీద మధ్యలో మన క్రాస్ బెల్ట్ దిగిన తర్వాత ఊడిపోతూ ఉంటుంది సన్నగా వచ్చి. ఇప్పుడు ఆ విధంగా కుట్టిన తర్వాత మధ్యలో ఉక్సులు పట్టికి ఫిల్ట్ వేయండి. అలాగా ఒక ఫిల్ట్ పెట్టాలి, లేదంటే రౌండ్ తిరగదు, అక్కడ షేప్ అనేది పట్టేసిద్ది ఫిల్ట్ పెట్టకపోతే. అలా ఫిల్ట్ రావాలి. చాలామంది ఏం చేస్తారంటే మోల్ కుట్టేస్తూ ఉంటారు, కుట్టినప్పుడు ఏమైందంటే పట్టేస్తూ ఉంటుంది క్లాత్ అనేది. ఇప్పుడు కుట్టు కూడా పై కుట్టేసేటప్పుడు సన్నగా అంచుని పెట్టేయండి, ఎక్కువ ఖర్చు పట్టబాకండి. ఖర్చు పడితే మళ్ళీ అది కూడా రౌండ్ తిరగదు, అలా పట్టేస్తూ ఉంటుంది. ఇప్పుడు రౌండ్గా తిప్పండి, దాన్ని రౌండ్ తిప్పి కుట్టండి. చూసారు కదా రౌండ్గా అలాగా రౌండ్ తిరిగింది. అలా రౌండ్ తిరగాలి, లేదంటే షేప్ అనేది అట అయిపోద్ది. మన రౌండ్ తిప్పపోతే షేప్ అనేది పట్టేసిద్ది అనమాట. అలా వచ్చేసిద్ది. చాలామంది కుట్టే చేసే తప్పు ఏంటంటే అలా కుట్టేస్తూ ఉంటారు తెలియక, పట్టేస్తూ ఉంటుంది ఎదరా.
ఇప్పుడు బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసింది అలాగా. బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి కొంచెం ఎక్కువ పెట్టేసుకుని ఒక పాయింట్ ఎక్కువ పెట్టి ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్కి కుట్టండి. ఎందుకంటే మనం మళ్ళీ అటు తిప్పినప్పుడు బ్యాక్ సైడ్కి మనకు ఖర్చు కావాలి కాబట్టి అలా ఎక్స్ట్రా పెట్టి బ్యాక్ సైడ్ తిప్పినప్పుడు ఎక్స్ట్రా పెట్టి అలా ఫోల్డ్ చేసి కుట్టేసిండు, కుట్టేసుకోండి అటు ఇటు కూడా. అలా తిప్పేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్కి తిప్పినప్పుడు ఖర్చు అనేది కింద కుట్టు మీద పడాలి. దాని గురించి బ్యాక్ సైడ్కి కొంచెం ఎక్కువ పెట్టి తిప్పేసుకోండి. ఇప్పుడు డబుల్ కుట్టు కూడా వేసుకోండి కాజల పట్టికి. ఆ విధంగా చూశారు కదా, రెండు అనేది నీట్గా ఒక్కసలు పట్టి కాజలు పట్టి ఎక్సలెంట్గాను చాలా మంచిగా ఫినిషింగ్ మంచిగా వచ్చేసింది. చూసారు కదా నీట్గా వచ్చేసింది, మనకి నెక్ కూడా రౌండ్గా తిరిగింది. ఎంత బాగుంది చూసారు, ఫ్రంట్లు అనేది అయిపోయినాయి. ఇప్పుడు బ్యాక్కి డబుల్ కుట్టేసుకుంది. ఇప్పుడు లైలింగు అనేది నీట్గా డొప్పలు లేకుండా అక్కడ జాగ్రత్తగా కుట్టేసుకోండి. ఇప్పుడు కట్ అనేది చాలా జాగ్రత్తగా మనకి లైలింగ్ కట్ అవ్వకుండా కట్ చేసుకోండి. ఇప్పుడు నడుము పట్టి కింద నడుముకి స్టిఫ్నెస్ కోసం పట్టి వేద్దాం. ఇప్పుడు కుట్టిన తర్వాత రెండు అలాగా చీల్చి వాళ్ళు గీరేసండి. ఖర్చు అనేది పగలగొట్టాలన్నమాట, మధ్యకి సెంటర్ పగలగొట్టి గీరి కుట్టాలి. లేదంటే ఒక సైడ్ తిప్పి కుట్టేస్తే మందం అయిపోద్ది. దాని గురించి అలా కుట్టేసిన తర్వాత పైనుంచి పాదం ఖర్చుకు పెట్టి కుట్టేసుకోండి. అలా కుట్టిన తర్వాత పై కుట్టు ఒకటేయండి క్లాత్ మీద. ఇప్పుడు పైన కుట్టేసేస్తున్నాను, చేతి పని అయితే చేయట్లేదు నేను, మా వాళ్ళకి కుట్టేసేమన్నారు కాబట్టి కుట్టేస్తున్నాను. ఇప్పుడు రెండు సీదా మీద పెట్టి పైన షోల్డర్ అనేది సన్నగా కుట్టేసుకోండి. అది ఖర్చులు బయటకు కనబడకుండా కుట్టే విధానం అన్నమాట, చాలా మంచిగా ఉపయోగపడుతుంది మీకు. అసలు ఓవర్లక్తో పని ఉండదు అక్కడ అయితే భుజం మీద. చూడండి అలాగా నేను పైన ముందు సీదా మీద కుడుతున్నాను రెండు కలిపి. అలా సన్నగా పెట్టి కుట్టేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్కి అలా తిప్పేసండి. తిప్పేకి పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకోండి. ఇక ఖర్చు అనేది బయటికి ఎక్కడ ఇక మనకి ఖర్చు బయట కనబడదు, పీసులు కూడా ఇక చూసారా. ఆ విధంగా కుట్టేసుకుంటే పీస్ అనేది ఎక్కడ మనకు భుజాల మీద పీసులు బయటకు అనేది కనబడవు. ఇక చూసారా అది ఎంత నీట్గా అయితే వచ్చేసిందో. ఇప్పుడు నెక్స్ట్ రెండోది కూడా షోల్డర్ కుట్టేద్దాం. ఎక్స్ట్రా పీసులు ఉంటే బయటికి రాకుండా ముందుగానే కట్ చేసుకోండి. రెండు సమానంగా పెట్టి అలాగా జాగ్రత్తగా కుట్టేసుకోండి. ఇప్పుడు కుట్టిన తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పండి ఖర్చు అనేది. బ్యాక్ సైడ్కి తిప్పి లేకుండా పైన పైపింగ్ సైడ్ నుంచి సన్నగా కుట్టేసుకోండి అలాగా. ఇక పైకి లేకపోతే ఖర్చు అనేది ఈ సైడ్ కూడా అలా కుట్టేద్దాం. చూసారు కదా చాలా నీట్గా అయితే వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్స్ కుట్టేద్దాం. ఇక హ్యాండ్స్ అయితే నాకు ఓవర్లక్ మిషన్ ఉంది అని చెప్పి నేను మామూలుగా కుట్టేస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో నేనైతే ఓవర్లక్ లేకుండా బ్లౌజులు కుట్టాను, చాలా బ్లౌజులు కుట్టి పెట్టాను నేను మీకు ఓవర్లక్తో. ఇక నాకు ఓవర్లక్ మిషన్ లేదన్నయ్య, మామూలుగా నాకు ఓవర్లకు చేయాలంటే ఇబ్బంది అవుతుంది కుదరతలేదని చెప్పి అనుకుంటే నేను ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఖర్చులు బయట కనపడకుండా కుట్టాను. అది చూడండి, ఎస్ఆర్ టైలర్ అని చెప్పి సెర్చ్ చేయండి, మీకు నా వీడియోస్ మొత్తం వస్తాయి చూడవచ్చు మీరు. అలాగా జాగ్రత్తగా పెట్టి కుట్టేసుకోండి. మనకి హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఎప్పుడైనా సరే కాటు కాటు కలవాలి. అది బ్యాక్, బ్యాక్కి మనకు గుంట లేని వైపు రావాలి, ఫ్రంట్కి గుంట ఉండ ఫ్రంట్ వైపు రావాలి. చూసారు కదా
అలాగా ఖర్చు కరెక్ట్గా మనకి జాగ్రత్తగా ఖర్చులు అనేది నీట్గా రెండు సమానంగా రావాలి. అలాగే మనకి కాట్లు అనేది మనకు షోల్డర్ దగ్గర కాటు కలవాలి, జాయింట్ దగ్గర కిందకు వచ్చేపాటికి అక్కడ ఒక చివరి ఒక కాటు ఈ చివరి కాటు రెండు కలిస్తేనే మనకి జాకెట్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. లేదంటే ఎక్కువ తక్కువ వచ్చింది ఫోన్లే ఎట్టకొట్టు కుట్టేసాం అనుకుంటే మాత్రం లూజ్ అవుతుందో లేదా టైట్ అవుతుందో అయిద్ది చంక భాగంలో. చూసారు కదా కరెక్ట్గా అయితే కుట్టేసాం మనం. ఇప్పుడు ఓలకు చేసేద్దాం, చేసేసాను నేను. ఇప్పుడు జాయింట్ ఇస్తున్నాను, నాకు ఓలక మిషన్ ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. సమానం కరెక్ట్గా పెట్టేసుకుని హ్యాండ్స్ అనేది ఎంత ఉంటే అంత పెట్టేసుకుని కుట్టేద్దాం. జాయింట్ అనేది అనయ్య చాలామంది అనయ్య మాకు ఎక్కువ తక్కువ వస్తుంది ఎందు గురించి అని చెప్పి అడుగుతున్నారు చాలామంది అయితే. నేను కటింగ్లో ఉంటుంది తేడా, కుట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా కుట్టుకోవాలి. చూసారు కదా రెండు కార్డ్స్ కింద కార్డ్స్ పైన కార్డ్స్ రెండు కలవాలి. ఇప్పుడు మనకి క్రాస్ బెల్ట్ ఎంత ఉంటే అంత మార్కింగ్ చేసుకొని అలాగా కుట్టేసండి. చూసారు కదా కరెక్ట్గా అయితే మనకి ఎక్కువ తక్కువ ఎక్కడ రాలేదు, నీట్గా అయితే వచ్చేసింది జాయింట్ అనేది. అది కటింగ్లో జాగ్రత్తగా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటేనే మనకి జాయింట్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా ఉంటుంది. కటింగ్ కూడా ఉంటాయి చూడండి, నేను పెట్టిన వీడియోస్ చాలా ఉంటాయి. ఎస్ఆర్ టైలర్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు అన్ని వీడియోస్ వస్తాయి, చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. రెండు సమానంగా పెట్టేసుకుని కుట్టేసుకుందాం. కింద కాటు పైన కాటు రెండు కలవాలి చంకభాగంలో. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎంత ఉంటే ఆ బ్లౌజ్కి అంత కరెక్ట్గా పెట్టి మార్కింగ్ చేసుకొని కుట్టేసండి. అప్పుడు ఏంటంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఆ బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఎంత ఉంటే అంత వచ్చేసింది. చాలామంది ఏం చేస్తారంటే ఏముందల నుంచి మామూలు కుట్టేస్తూ ఉంటారు, కుట్టి తర్వాత ఎక్కువ అయితే దాట్స్ పెట్టేస్తూ ఉంటారు. అలా ఎక్కువ దాట్స్ అయితే పట్టకూడదు. మనకి బ్లౌజ్ ఏ విధంగా మన ఖర్చు ఎంత పెట్టామో అంతే ఉండాలన్నమాట. అంగుళనార పెడతాం, ఖర్చు అంగుళనార పెట్టుకోవాలి. రెండు ఉంగరాలు పెడితే రెండు ఉంగరాలే ఖర్చు ఉండాలి, ఎక్కువ పట్టేయకూడదు. ఇప్పుడు బ్లౌజ్ ఎంత ఉంటే అంత చూసి ఎక్కువ ఉండదు. మధ్య సెంటర్లో మార్కింగ్ చేశాను చూసారు కదా, అక్కడ నుంచి మళ్ళీ సెంటర్ చేసుకోండి. దాట్స్ పట్టేటప్పుడు చాలా జాగ్రత్త పట్టుకోవాలి. సెంటర్ చేసి మళ్ళీ సెంటర్ చేసి మళ్ళీ పై కుట్టు ఒకటి వేసుకోండి. అలా పై కుట్టేస్తే కింద క్లాత్ జారదు. దేనికైనా సరే లైనింగ్ క్లాత్కి పై కుట్టు ఒకటి వేసుకోండి, దాట్స్కి అయినా సరే దేనికైనా సరే, లేదంటే జారిపోయే అవకాశం ఉంటుంది కింద క్లాత్. ఇప్పుడు దాంతోపాటు కరెక్ట్గా రెండు కరెక్ట్గా వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మీకైతే బ్లౌజ్ అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఉండి మర్చిపోకుండా. అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తేనే నేను వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ వచ్చింది మీకు, మీరే ముందుకు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమనిపించింది కూడా కామెంట్ చేయండి. చూసారు కదా బ్లౌజ్ అయితే అయిపోయింది, చాలా నీట్గా అయితే మీకు కుట్టి చూపించాను నేను. స్టోన్స్ వచ్చింది చూసారు కదా, చిన్నగా పంచదార స్టోన్స్ అనమాట. ఇది చాలా చిన్నగా వచ్చింది, చాలా జాగ్రత్తగా అయితే కుట్టాం మనం. చూడండి నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకైతే బ్లౌజ్ నచ్చింది అనుకున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.